సిఐటియు ఆధ్వర్యంలో డిసెంబర్ 4వ తేదీన నిర్వహించనున్న మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ వేములవాడ పట్టణంలోని డివిజన్ కార్యాలయంలో ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గుర్రం, అశోక్, ఇగ్మడ్డి, లారెడ్డి తైదరులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరిగే మహాసభలకు పెద్ద ఎత్తున అన్ని రంగాలకు చెందిన కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 3వ మహాసభలు సిరిసిల్ల పట్టణంలోని లహరి ఫంక్షన్ గార్డెన్లో ఈ నెల 4వ తేదీ నాడు ఆదివారం రోజున మహాసభలు జరగబోతున్నాయి. మరి ఈ యొక్క మహాసభల ముఖ్య ఉద్దేశం మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు మరి గత 3 సంవత్సరాల నుంచి ఏ రంగాల్లో ఉన్నటువంటి కార్మికులకు మరి ఏ విధమైన జీవోలు సాధించుకున్నాం, మరి ఏ విధమైన కార్మికులకు వారి కార్మికుల కష్టజీవులకు మరి ఏ విధంగా వాళ్ళ కనీస వేతనాల కోసం పోరాడినాం, మరి ఇవన్నీ చర్చించుకొని మరియు రాబోయే 3 సంవత్సరాల కోసం మరి ఏ విధంగా ప్రణాళికలు వేసుకోవాలి, మరి కార్మిక వర్గానికి మనం ఏ విధంగా చేస్తే కార్మిక వర్గానికి ఇంకా అనుకూలమై మరి వారి సమస్యల పరిష్కారం కోసం మరి వాళ్ళకు కనీస వేతనాలు ఏ పనిలో చేసేటోళ్ళకైనా మరి కనీస వేతనాలు అందుతున్నాయా, మరి ఇవన్నీ చర్చించుకొని మరి రాబోయే 3 సంవత్సరాల కోసం ప్రణాళికను కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ యొక్క మహాసభలకు వేములవాడ డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, బిల్డింగ్ రంగము, అమాలీ రంగము మరి తదితర రంగాల కార్మికులందరూ 4వ తేదీ రోజు లహరి ఫంక్షన్ గార్డెన్లో జరిగే మహాసభకు కార్మికులంతా తరలివచ్చి ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాలని సిఐటియు వేములవాడ డివిజన్ పక్షాన తెలియజేయడం. జిల్లా సిఐటియు 3వ మహాసభలు లహరి ఫంక్షన్లో జరగబోతున్నాయి. దానికి జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబా గారు రావడం జరుగుతుంది. 3వ మహాసభలకు దాదాపు 2000 మంది కార్మికులతో అంబేద్కర్ బొమ్మ నుంచి లహర్ ఫంక్షన్ హాల్ దాకా ర్యాలీగా పోయి ఆ మహాసభలను జరుపుకోవడం జరుగుతుంది. కావున సిరిసిల్ల జిల్లాలో ఉన్న కార్మికులందరూ అమాలి, ఆశా, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, బీడీ, మున్సిపల్ కార్మికులు, ఇటు రైతాంగ కూలీలు అందరూ ఆ మహాసభకు ఇచ్చేసి ఆ మహాసభను విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు, రైతులకు, అట్లాగే చిరు వ్యాపారులకు కూడా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఘనత సిఐటియుదేనని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా యావత్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈరోజు చర్చించబోతుంది. ఈరోజు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ బిల్లులు కేంద్రం తీసుకొచ్చింది. దాని రద్దు కోసం అదేవిధంగా ఈరోజు ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఈరోజు అనేక రంగాలు, ప్రభుత్వ రంగాలు ప్రైవేటీకరణ రద్దు కోసం ఈరోజు పోరాటాలు నిర్వహించబోతుంది. అదేవిధంగా ఈరోజు మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనము అందించాలి, సమయానికి ఈరోజు పర్మిట్ చేయాలని ఈరోజు పోరాటం చేయబోతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ను ఈరోజు మల్టీపర్పస్ యూనియన్గా రద్దు చేసి అదేవిధంగా వారి కనీస వేతనం ఇవ్వాలని ఈరోజు కోరాడుతుంది. అదేవిధంగా అమాలి కార్మికులకు కావచ్చు ఈరోజు వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అమాలి కార్మికులకు ఈరోజు కనీస వేతనాలు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఆశా వర్కర్లను, అదేవిధంగా అంగన్వాడీలకు ఈరోజు చూస్తున్నటువంటి వర్కర్లకు మొత్తం కూడా పనిభారం తగ్గించాలని ఈరోజు సిఐటిగా చెప్తుంది. అదేవిధంగా ఉపాధి హామీని ఈరోజు కేంద్రం మొత్తం కూడా తీసే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా పట్టణాలకు కూడా ఈరోజు ఉపాధి హామీని అమలు చేయాలనే విధంగా ఈరోజు సిఐటిగా చర్చించబోతున్న భవిష్యత్ కార్యక్రమాలకు మొత్తం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఒక 2000 మందితో బహిరంగ సభ పెట్టి ర్యాలీ పెట్టి సిరిసిల్ల నడివొడ్డున కార్మిక క్షేత్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నాం. అదేవిధంగా ఈరోజు పౌరు కార్మికులకు ఈరోజు వర్కర్ టు ఓనర్ అనే స్కీమ్ తీసుకొని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా అమలు కావడం. అదేవిధంగా ఈ వార్పింగ్కి సంబంధించి 10% ఈరోజు సబ్సిడీ అనేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వర్తింపజేయాలని కోరడం జరిగింది. ఈరోజు ఈ మహాసభల్లో పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ మహాసభను విజయవంతం చేసి మన కార్మిక చట్టాలను కాపాడుకునే విధంగా రైతు చట్టాలను కాపాడుకునే విధంగా ఈరోజు ప్రజల హక్కులను కాపాడుకునే విధంగా ఈరోజు ముందుకెళ్ళాలి. ఈ కేంద్రంలో చూసుకున్నట్టయితే ఈరోజు నిత్యావసర సరుకులు గ్యాస్ సిలిండర్ ఈరోజు పెట్రోల్ గ్యాస్ తిరుగులు మన అత్యధికం ఉన్న ఈ కార్మికులు కావచ్చు పేద ప్రజలు కావచ్చు ఎక్కడ కూడా అందరం దాక్షగా మారింది.